విజయవాడ శివారు అంబాపురం పైపుల రోడ్లోని వరద నీటిని వెళ్లగొట్టేందుకు 7 గంటలు కొట్టారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడను చుట్టుముట్టిన వరద నీరును బయటికి పంపేందుకు ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుంది, వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పైపుల రోడ్డుని అధికారులు గండి కొట్టి ఆ నీటిని మళ్లిస్తున్న విధానాన్ని మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ 7 చోట్ల ఈ గండి కొట్టారు రహదారికి. ఇది మైలవరం నుంచి విజయవాడకి వెళ్ళే ప్రధాన రహదారి, అలాగే జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీ శనిమూల వెంకట్రావు బ్రిడ్జికి వెళ్ళే ప్రాంతాలను ఇది అనుసంధానం చేస్తుంది రోడ్డు. అయితే ఇప్పటికే చాలా చోట్ల బుడమేరు అంబాపురం 9 వరం ఈ చోట్ల ఇప్పటికీ కూడా నడుములోతు నీళ్లు ఇంకా నిలిచి ఉన్నాయి. చాలామంది కూడా అక్కడ స్థానికులు అయితే ఇంకా నివాసం ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో చాలా చోట్ల ఈ వరద నుంచి విముక్తి కలిగిన వీళ్ళకి మాత్రం ఇంకా మనలోతు నీళ్ళలో నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న దీనిపైన సమీక్షించిన అధికారులు ఈ ఉన్న నీటిని ఎలా బయటికి పంపాలన్న ఆలోచన చేసి ఇది ఈ ప్రధాన రహదారి పైన పలు చోట్ల 7 చోట్ల గండి కొట్టి నీటిని బయటికి పంపిస్తున్నారు. బుడమేరు రోడ్డు బుడమేరు వాగు సరిగ్గా ప్రణాళిక ప్రకారంగా వెళ్ళకపోవడంతో ఈ రహదారికి గండి కొట్టవలసిన అవసరం ఏర్పడింది. అందుకే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ బుడమేరు దారి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడవచ్చు మనం ఈ గండి పడిన ప్రాంతంలో నుంచే స్థానికులు కొంతమంది రాకపోకలు సాగిస్తున్నారు. వీళ్ళకి ఇబ్బందికరమైనప్పటికీ విధులేని పరిస్థితిలో బుడమేరును దారి మళ్లించడానికి బుడమేరుని కిందకు పంపడానికి చేసే ప్రయత్నం ఇది. మొత్తం మీద అయితే ఈ విజయవాడ సిటీ నుంచి పూర్తిగా ఈ బుడమేరును బయటపడేయడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సహాయ కార్యక్రమాలు అలాగే వివిధ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం బుడమేరును ఇటు పరిస్థితిలో కూడా ఆ నీరుని బయటికి తీసి అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలనేది ప్రయత్నమే ఈ గండి కొట్టడం. కాస్త ఇబ్బందికరం అయినప్పటికీ 7 చోట్ల గండి కొట్టేటప్పటికీ మొత్తం ఈ జక్కంపూడి కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ అలాగే మైలవరం వెళ్ళేది కొత్తూరు తాడేపల్లి వెళ్ళే మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయి. ఎక్కడ ప్రయాణికులు ఎక్కడ నిలిచిపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఇది తాత్కాలికమే కాబట్టి కాస్త ఇబ్బందికరం అయినప్పటికీ కూడా కాస్త ఓర్పు వహించాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బుడమేరు నుంచి నీరుని ఇప్పటికీ కూడా నడుములోతు ప్రాంతాలు చాలా ఉన్నాయి, వీటి నుంచి నీటిని విముక్తి చేయాలనేది తమ ప్రయత్నం, అందుకే ఈ విధంగా చేశామని కూడా నిన్న చెప్తున్నారు. నిన్న అయితే అధికార ప్రణాళికయుతంగా వ్యవహరించి ఈ గండి కొట్టి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ గండి కొట్టే ప్రాంతం నుంచి కూడా నీరు ఎంత స్పీడ్గా కిందకు వెళ్తుందో. ఈ నీరుని మళ్లించడం ద్వారా ఈ వరద నీటిని బుడమేరు నుంచి పూర్తిగా సిటీ నుంచి తరిమేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో.